Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Devineni Uma, Gudivadalo, Adugu Pettakamunde, Tammulla Shock. Gudivadalo, Maji Mantri, Kodali Nanipai, TDP Nunchi, Podi Jese, the Yavaru. Idem Prasna, Kuntunera, Avunu, Social Media Loko, the Rajalaga, Ide Church, Arugutondi. Gudivada TDP Abhyardine, Marches Narantu, Waha Ganalu, Upan the Kunai. Kodali Nanipai, Balaman Abhyardine Petalani, Adineta, Chandrababu Bhavis Narani, Adisagane, Maji Mantri Peruna Parcelis Natlu, Cheputuneru. Kondaraite, Wakadu Munduke Vesi, Akanga, Ticket Kayamanto, Joraga, Prachar and Jesner. Gudivada Nunchi, Maji Mantri, Devineni Uma Mahesvira, Podi Jestarani, Social Media Lo, Church, Arugutondi. కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గుడివాడలో కొడాలి నానిని ఓడించాలంటే బలమైన అభ్యర్థి కావాలి. దేవినేని ఉమా అయితే బాగుంటుందని ఆలోచిస్తున్నారని చెబుతున్నారు. మాజీ మంత్రిని బరిలోకి దింపితే టీడీపీ గెలుపు సులభంగా ఉంటుందనే వాదన తెరపైకి తెస్తున్నారు. అధిష్టానం నుంచి గుడివాడ అభ్యర్థిపై ఎలాంటి క్లారిటీ రాకపోయినా కొందరు టికెట్ ఉమాకు ఖాయమంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. దేవినేని ఉమా గుడివాడ నుంచి బరిలోకి దిగితే నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. 2014లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2019లో దేవినేని అవినాష్ కోసం తన సీటును త్యాగం చేశారు. అవినాష్ కోసం దగ్గరుండి ప్రచారం చేశారు. తన వర్గం కూడా ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పనిచేసింది. అవినాష్ టీడీపీని వీడిన తర్వాత రావి పార్టీని నమ్ముకుని ఉన్నారు. గుడివాడలో పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈసారి ఖచ్చితంగా సీటు తనకే వస్తుందని ధీమాతో ఉన్నారు. ఇలాంటి సమయంలో దేవినేని ఉమా పేరు తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే దేవినేని ఉమా గుడివాడ నుంచి పోటీ చేయడాన్ని కొందరు ఆహ్వానిస్తూ ఉంటే మరికొందరు తెలుగు తమ్ముళ్ళు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఎప్పటినుంచో పార్టీని నమ్ముకుని గుడివాడలో కష్టపడుతున్న రావి వెంకటేశ్వరరావు సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు. గెలిచినా ఓడినా రావి వెంకటేశ్వరరావుకే టికెట్ కేటాయిస్తే బాగుంటుందంటున్నారు. రావి మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నారని 2019లో తనకు టికెట్ రాకపోయినా అవినాష్ గెలుపు కోసం పనిచేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఓ తెలుగు తమ్ముడు దీనిపై ట్వీట్ చేశాడు. దేవినేని ఉమాగారిని గుడివాడ నుంచి పోటీ చేయించడం నాకైతే నచ్చలేదు. గెలిచినా ఓడినా రావి వెంకటేశ్వరరావు గారికే టికెట్ ఇస్తే బాగుండేది అని నా అభిప్రాయం. ఎన్నికల తర్వాత నుంచి ముందు వరకు నియోజకవర్గంలో పార్టీ కోసం అహర్నిశలు కష్టపడేదేమో ఆయన, చివరకు టికెట్ కేటాయించిందేమో మరొకరిక. నేను దేవినేని ఉమాగారికి వ్యతిరేకం కాదు, అలా అని గుడివాడ నియోజకవర్గంలో రావి వెంకటేశ్వరరావు గారిని కాదని ఎవరికి టికెట్ ఇవ్వకూడదనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయాలు కూడా తెలపొచ్చు. అంతిమంగా మన అధినాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెబితే దానికే కట్టుబడి ఉంటాను అంటూ తన అభిప్రాయాన్ని చెప్పాడు. మరి ఈ ప్రచారంపై టీడీపీ ఎలా స్పందిస్తుందన్నది చూడాలి.